ఓకే వెల్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ దిస్ వీడియో ఇస్ రిగార్డింగ్ ఆఫ్లైన్ బ్యాచ్ అండి కొత్త ఆఫ్లైన్ బ్యాచ్ అన్నది అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ కి మరియు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కొరకు మన హైదరాబాద్ బ్రాంచెస్ అయినటువంటి అమీర్పేట్ మరియు దిల్చుక్ నగర్ బ్రాంచెస్ లో ఎయిటీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం దీని వివరాల్లోకి వస్తే బ్యాంక్ బ్యాచ్ విషయానికి వచ్చేసరికి ఏ సబ్జెక్ట్స్ గురించి డీల్ చేస్తారండి అంటే రీజనింగ్ క్వాంట్స్ జనరల్ ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ కంప్యూటర్ అవేర్నెస్ బ్యాంకింగ్ అవేర్నెస్ వీటి గురించి డీల్ చేస్తారు అదేవిధంగా ఎస్ఎస్సి విషయానికి వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ స్టాటిస్టిక్స్ జనరల్ స్టడీస్ దాంట్లో ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ దానితో పాటుగా హిస్టరీ జోగ్రఫీ ఎకానమీ పొరటి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సబ్జెక్ట్స్ అన్నిటి గురించి కూడా డీల్ చేస్తారు అయితే ఈ కోర్స్ వల్ల మీరు ఏ ఎగ్జామ్స్ రాసుకోవడానికి వీలుగా ఉంటుందండి అని అంటే యూ కెన్ రైట్ క్లర్క్ పిఓఎస్ఓ ఎస్బీఎక్ లాగా పిఓఎఫ్ఓఆ ఆర్ఆర్బీఎసిస్టెంట్ అసిస్టెంట్ స్కేల్ వన్ ఆబీఐ అసిస్టెంట్ అన్ని ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ పీజీబీఎఫ్ ఎగ్జామ్స్ ఎఫ్సీఏ ఎగ్జామ్స్ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా రాసుకోవచ్చు కేవలం ఈ ఎగ్జామ్స్ మాత్రమే కాదు ఈవెన్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కూడా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది ఎస్ఎస్సి సిజిఎల్సీహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అయితే శ్రీతసిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి ఇది ప్రధానమైనటువంటి అంశం కేవలం శ్రీధసిసి మాత్రమే కాదండి ఎప్పుడైనా సరే మనం ఏ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునే ముందైనా ఖచ్చితంగా మూడు అంశాలని పరిగణలోకి తీసుకోవాలి ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్యాకల్టీ సెకండ్ వన్ ఈజ్ ఫెసిలిటీస్ థర్డ్ వన్ ఈజ్ ర్యాంకింగ్స్ ఆఫ్ సెలక్షన్స్ ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి మన శ్రీధసిఈఈలో వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ రెప్యూటెడ్ ఫ్యాకల్టీనే శ్రీధసిఈ రిక్రూట్ చేసుకుంటుంది కాబట్టి ఫ్యాకల్టీ గురించి ఎటువంటి సందేహం అవసరం లేదు అదేవిధంగా ఇక్కడ ఫెసిలిటీస్ విషయానికి వచ్చేసరికి ఒక స్టూడెంట్ శ్రీధసిఈఈలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఆ స్టూడెంట్ క్లాస్ రూమ్లో ఏ సబ్జెక్ట్స్ గురించి అయితే వింటారో ఆ సబ్జెక్ట్స్ అన్నిటిని మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది వాటిని చదువుకోవాలి రివైజ్ చేసుకోవాలి అని అంటే లైబ్రరీ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఈ విధంగా స్టూడెంట్ విద్యకు కావాల్సినటువంటి డాన్ నుంచి డెస్క్ వరకు ఆ స్టూడెంట్ విద్యకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ మన శ్రీద లభిస్తాయి కేవలం ఏమి మాత్రమే కాదు ఎప్పుడైనా సరే ఒక స్టూడెంట్ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది దాని గురించి ఫస్ట్ ఫేజ్ అనేటువంటి ప్రిలిమ్స్ మీరు అప్లై చేసి ప్రిలిమ్స్ లెవెల్ ని క్లియర్ చేశారనుకున్నాం వాట్ అబౌట్ మీన్స్ ఎందుకు అని అంటే స్ట్రాటజీ స్ట్రాటజీస్ డిఫరెంట్ మీన్స్ స్ట్రాటజీ ఈస్ డిఫరెంట్ అందుకోసం చెప్పేసి ప్రిలిమ్స్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా మెయిన్స్ ఓరియంటేషన్ లో మీకు ఏ స్ట్రాటజీతో అయితే అవలంబిస్తే స్ట్రాటజీ అయితే ఇంప్లిమెంట్ చేస్తే మీరు క్లియర్ చేయగలుగుతారో ఆ స్ట్రాటజీతోనే మీకు మెయిన్స్ క్లాసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అదే అదేవిధంగా మెయిన్స్ కూడా క్లియర్ చేశారనుకుందాం కొన్ని కొన్ని ఎగ్జామ్స్ కి ఇంటర్వ్యూస్ ఉంటాయి వాటి పరిస్థితి ఏంటండి అని అంటే ఇంటర్వ్యూస్ ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఎవరైతే మెయిన్స్ క్లియర్ చేస్తారో ఆ క్యాండిడేట్స్ అందరికి ఇంటర్వ్యూ క్లాసెస్ ఇంటర్వ్యూ గైడెన్స్ అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తాం దేర్ బై ఇట్లా ఫస్ట్ ఫేజ్ నుంచి లాస్ట్ ఫేజ్ వరకు మీకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చేంత వరకు ప్రతి ఒక్క ఫేజ్లో కూడా శ్రీదర్ సిఇఈ మీ వెన్నంటే ఉంటుంది ఈ విధంగా ఫెసిలిటీస్ విషయంలో కూడా ఒక స్టూడెంట్కి ఏ తరహా అయినటువంటి ఫెసిలిటీస్ అందజేస్తే ఆ స్టూడెంట్ త్వరితగా తిన ఉద్యోగం తెచ్చుకోగలుగుతారో అలాంటి ఫెసిలిటీస్ అన్ని కూడా శ్రీదశిసిఈఈ ప్రొవైడ్ చేస్తుంది సెలక్షన్స్ విషయానికి వద్దామండి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై వరకు మన శ్రీదస్ సిసిఈఈ నుంచి ఎంతమంది క్యాండిడేట్స్ స్టూడెంట్స్ ఉద్యోగాలతో బయటికి వెళ్ళారు అంటే లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ మరి వీళ్ళ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి వాళ్ళ రోల్ నెంబర్ ప్లేస్ ఆఫ్ వర్క్ డెసిగ్నేషన్ ఇవన్నీ డీటెయిల్స్ కావాలి అని అంటే ఆ లిస్ట్ కూడా మేము మా అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లోను అఫీషియల్ సైట్ అయినటువంటి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ కామ్లో మీకు అందుబాటులో ఉంటుంది అండ్ ట్వంటీ ట్వంటీ వన్లో మన శ్రీదసిసి నుంచి డిఫరెంట్ సెక్టార్స్లో శ్రీదసిసి నుంచి ఉన్నటువంటి సెలెక్టీస్ లిస్ట్ అదే విధంగా ఈ లిస్ట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ట్వంటీ టూ ఈ మధ్యలో ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ క్యాండిడేట్స్కి జాబ్స్ వచ్చాయి వీళ్ళ లిస్ట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది అండ్ రీసెంట్ రిజల్ట్స్ విషయానికి వచ్చేసరికి ఎస్బీఐ పీవోలో ఎనిమిది వందల ఇరవై ఆరు మంది ఉన్నారు సెలెక్టి సిపిఎఫ్ఓ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్స్ డెబ్బై తొమ్మిది మంది ఫేజ్ వన్ రిజల్ట్ అండి ఇది ఐడిబిఏ పీజీడీబీఎఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ రిటర్న్ రిజల్ట్స్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఏఓ ఫేస్ టూ సెలెక్టీస్ వచ్చేసి ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు ఎల్ఐసి ఏడీఓ ఫైనల్ రిజల్ట్ మూడు వందల యాభై తొమ్మిది మంది ఉన్నారు అండ్ ఎస్బీఐ క్లర్క్ ఫైనల్ సెలెక్టివ్స్ వచ్చేసి రెండు వందల యాభై తొమ్మిది మంది విజయనగరం డిసిసిబి రిటర్న్ సెలక్షన్స్ మేనేజర్స్ పదహారు అసిస్టెంట్ మేనేజర్స్ నలభై నాలుగు స్టాఫ్ అసిస్టెంట్స్ అరవై మూడు మంది ఉన్నారు ఐబీపీఎస్ ఎస్ఓ ట్వెల్వ్ మెయిన్ సెలెక్టివ్స్ వచ్చేసి రెండు వందల నలభై నాలుగు మంది ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ లెవెన్ ఫైనల్ రిజల్ట్ లో మూడు వందల ఎనభై మంది ఉన్నారు ఐబీపీఎస్ లెవెన్ ఫైనల్ రిజల్ట్ లో మూడు వందల ఇరవై మంది ఉన్నారు టీఎస్ క్యాప్ స్టాఫ్ అసిస్టెంట్స్ ముగ్గురు మేనేజర్స్ కేవలం పదహారు మంది ఉన్నారు అండ్ నాభా డెవలప్మెంట్ అసిస్టెంట్ ప్రిలిం సెలెక్షన్స్ వచ్చేసి నూట ముప్పై మూడు మంది ఉన్నారు కర్ణాటక బ్యాంక్ క్లర్క్స్ ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఈఎస్ఐసి ఫైనల్ సెలెక్టీస్ ఎస్ఎస్ఓలో రెండు ఎంటీఎస్లో యాభై ఏడు యూడిసిలో ఎనభై ఒక్క మంది ఉన్నారు ఐబీపీఎస్ క్లర్క్ ట్వెల్వ్ ప్రిలిం సెలెక్టీస్ వచ్చేసి నాలుగు వందల సారీ నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది మంది ఐబీపీఎస్పీఓఎ ఎంటీ ట్వెల్వ్ మెయిన్స్ రిజల్ట్ లో ఆరు వందల పదహారు మంది ఉన్నారండి ఐడిబిఏపీఎఫ్ ఫ్రెండ్ వేల ఇరవై రెండు ఇరవై మూడు ఫైనల్ రిజల్ట్ అరవై మూడు మంది విద్యార్థులు ఉన్నారు కేవలం బ్యాంకింగ్ రంగంలో మాత్రమే కాదు ఈవెన్ ఎస్ఎస్సి లో కూడా శ్రీద సిసికి తనదైనటువంటి మార్క్ ఉంది సీజీఎల్ ట్వంటీ ఎయిటీన్ ఫైనల్ సెలెక్టర్స్ వచ్చేసి నూట ఇరవై ఆరు మంది ఉన్నారు రెండు వేల పంతొమ్మిది సీజీఎల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు మూడు వందల యాభై ఒకటి సీజీఎల్ ట్వంటీ ట్వంటీ టీఆర్ వన్ నుంచి టిఆర్ టూకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు నాలుగు వందల తొంభై ఎనిమిది మంది సీజీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ టీఆర్ వన్ నుంచి టీఆర్ టూకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు మూడు వందల డెబ్బై ఒక్క మంది ఎస్ఎస్సీ సిహెచ్ఎస్ఎల్ రెండు వేల ఇరవై మూడులో లో టీఆర్ వన్ నుంచి టీఆర్ టూకి సెలెక్ట్ చేసి యాభై ఐదు మంది ఉన్నారు ఎస్ఎస్సి సీజీఎల్ రెండు వేల ఇరవై రెండు టీఆర్ వన్ నుంచి టీఆర్ టూకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఆరు మంది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రెండు వేల ఇరవై రెండు రిటర్న్ సెలెక్టివ్స్ తొంభై ఆరు మంది ఉన్నారండి ఇంకా ఈ బ్యాచ్ గురించి మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మీరు డెమోకి కూడా అటెండ్ అవ్వచ్చు ముందు రోజు ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ క్వరీస్ ఉన్నట్లయితే యూ కెన్ రింగ్ పాయింట్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో డబల్ డబల్ సెవెన్ డబల్ వన్ అదే విధంగా సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో డబల్ సెవెన్ డబల్ టూ కి కాల్ చేసి మీకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు డెమోకి కూడా అటెండ్ అవ్వచ్చు దేబై మీకు ఏ బ్యాచ్ అయితే ఫీజిబుల్ అనిపిస్తుందో ఆ బ్యాచ్ లో జాయిన్ అయ్యి మీరు అనుకున్నటువంటి గోల్ని చక్కగా ప్రాక్టీస్ చేసి తొందరగా అతి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అత్యంత త్వరితగతిన మీరు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవుతారని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ